పరిశ్రమలో డిజన్వెస్ట్ చేస్తామంటే నష్టపోతున్నాం మనం అనే ఉద్దేశంతో బాధతో దాన్ని పరిష్కరించే కార్యక్రమం చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ కూడా కలిసి రావాలి. ఒక గొంతుకై వారికి చెప్పాలి, డిస్కస్ చేయాలి. అవసరమైతే ఉద్యమాలు కూడా చేయాల్సి వస్తే చేయాలి. ఏమిటో తొందరపాటు నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారా దీనిలో? ఏ కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాయలేవా నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విషయాలను స్పష్టంగా రాశారే. ఏమి రాశారు దానిలో? సొంత గనులు లేకపోవటం వల్ల నష్టం జరుగుతుంది, పెట్టుబడులు బ్యాంకులు ఇచ్చినటువంటి రుణానికి 14% వడ్డీ కట్టలేక నష్టం జరుగుతూ ఉన్నది, ఒరిస్సాలో ఉన్నటువంటి లీజుల్ని వాటిని రెక్టిఫై చేసి మళ్ళీ లీజులు వచ్చే విధంగా చేస్తే సొంత గనులు ఏర్పడితే విశాఖ హుక్కుకి లాభం జరుగుతుంది. అదే కాదు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో చాలా స్థలాలు ఖాళీగా ఉన్నాయి, నిరుపయోగంగా ఉన్నాయి. అవసరమైతే 5-6 వేల ఎకరాలని ప్లాట్లు చేసి అమ్మండి, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది, డబ్బు వస్తుంది, దానివల్ల ఒకసారిగా ఫండ్స్ పెరుగుతాయి, దాన్ని ఇన్వెస్ట్ చేయండి అని ఇలాంటి సలహాలు ఇచ్చి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారాన్ని నిలబెట్టాలని చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద ఎంపీ గడు నోరు పడిపోయిందా? ఉందంటే నాకు అర్థం కాదు. నీ కుమారుడు వయసు ఉన్నటువంటి వ్యక్తే ఎందుక కక్ష, ఎందుక ఫ్రస్ట్రేషన్, బుర్రపోయి మాటలు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు. ఎందుకు స్థాయి తగ్గించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు పోగాలము దాపరించిందా మీకు? నాకు అర్థం కాలేదు. ఏదేదో మాట్లాడుతున్నారు, భాష నేర్చుకోండి చంద్రబాబు నాయుడు గారు. మీరు 70 సంవత్సరాలు దాటినటువంటి పెద్దవారు, మాకు చెప్పాలి. మీరే బూతులు మాట్లాడే పరిస్థితి, మీరే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే పరిస్థితి, ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు. అదేమంటే బూతుల మంత్రిని ఒక ఆయన అంటాడు, నీకన్నా బూతుల మంత్రి ఎవరున్నారో నాకు అర్థం కాలేదు. ఏం పీకుతావు, ఏం మాటలు, నువ్వేనా ప్రజలకు ఇదే చెప్పాల్సింది? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. అసలు నీకు సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించాలనేటువంటి భావం లేదు నీకు. నేను ఒక మాట చెబుతున్నా, మీ అందరికీ తెలుసు, శవాలు దొరికితే రాబందులకి ఎంత ఆనందం, నక్కలకి ఎంత ఆనందం. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఒక సమస్య వస్తే అంత ఆనందం. ఎల్జీ పాలిమర్స్ మీరు చూశారు కదా విశాఖపట్నంలో, గ్యాస్ రిలీజ్ అయ్యి చనిపోతే జనం ఎంత ఆనందపడ్డావయ్యా? ఏమి ఆనందపడ్డావు? చంద్రబాబు నాయుడు గారు అబ్బా ఏమేమి గొప్ప గొప్ప మాటలు మాట్లాడాడు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిందించడం. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళంగానంట పాలిమర్స్ కంపెనీ వాళ్ళు వచ్చారంట, వాళ్ళతో మాట్లాడంట, కుమ్మక్క అయిపోయాడంట. ఏమిటి మాట్లాడావు, అపాసిబుల్ అయ్యావా లేదా? ఐజీ పాలిమర్స్లో చనిపోయిన ప్రతి ఒక్కరికి 1 కోటి రూపాయలు తక్షణమే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ప్రజల మన్నన పొందారే, ప్రపంచంలోనే ఎక్కడ జరగని విధంగా చేశారు, ఇమీడియట్గా రిలీఫ్ ఇచ్చారే. అప్పుడు కూడా ఇలాగే శవం దొరికితే ఏ విధంగా రాబందు ఆనందపడుతుందో, ఎల్జీ పాలిమర్స్లో జనం చనిపోతే ఆ విధంగా ఆనందపడ్డావు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.